Subscribe to our channel and press the bell icon for the latest updates. పవన్ కళ్యాణ్ డైలాగ్ తో రషీద్ ఖాన్ రచ్చరచ్చ. శుక్రవారం రాత్రి సన్ రైజర్స్ హైదరాబాద్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన ఐపీఎల్ రెండో క్వాలిఫైయర్ మ్యాచ్లో సన్ రైజర్స్ ఉత్కంఠ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్లో ఆల్రౌండర్గా రాణించి సన్ రైజర్స్ను ఒంటి చేత్తో గెలిపించిన ఆఫ్ఘన్ స్పిన్నర్ రషీద్పై ప్రశంసల జల్లు కురుస్తున్న విషయం అందరికీ విదితమే. తాను టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సినిమాలు ఫాలో అవుతానని రషీద్ చేసిన ట్వీట్ వైరల్ అయింది. అయితే రషీద్ మహేష్ బాబుతో పాటు మరో టాలీవుడ్ హీరోను కూడా ఫాలో అవుతున్నాడని తాజా విడుదలైన ఓ వీడియో వెల్లడైంది. టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అథారిటీకి దారిది చిత్రంలోని డైలాగ్ను రషీద్ చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. చూడప్పా సిద్ధప్పా, నేను సింహాల లాంటో డబ్బా, అది గెడ్డం గీసుకోలేదు, నేను గెడ్డం గీసుకోగలను, అంతే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్ అంటూ పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ను రషీద్ వచ్చి రాని తెలుగులో చెప్పిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అంతకుముందు శుక్రవారం రాత్రి సన్ రైజర్స్ హైదరాబాద్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన ఐపీఎల్ రెండో క్వాలిఫైయర్ మ్యాచ్లో సన్ రైజర్స్ ఉత్కంఠ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్లో సన్ రైజర్స్ను టైటిల్ పోర్లో నిలబెట్టడంలో ఆఫ్ఘన్ యువ స్పిన్నర్ రషీద్ ఖాన్ కీలకమైన పాత్ర పోషించాడు. చివరి 2 ఓవర్లో బ్యాటింగ్కు దిగిన రషీద్ ఖాన్ 10 బంతుల్లోనే 34 పరులు చేసి కోల్కతా సన్ రైజర్స్ దీటైన టార్గెట్ ఇవ్వడంలో ప్రధాన భూమిక పోషించాడు. అంతేకాకుండా యథాప్రకారం బౌలింగ్లోనూ రాణించి 4 ఓవర్లలో 19 పరుగులిచ్చి 3 కీలకమైన వికెట్లు పడగొట్టి మ్యాచ్ను సన్ రషీద్ ఆటకు టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ముగ్ధుడైపోయి టేకే బౌ అని ట్వీట్ చేశాడు. దానికి రషీద్ కూడా ఆసక్తికరంగా బదిలిచ్చాడు. థ్యాంక్ యూ బ్రో, నేను మీ సినిమాలని ఫాలో అవుతుంటాను అని రషీద్ ఖాన్ ట్వీట్ చేశాడు. మొత్తానికి హైదరాబాద్ సన్ రైజర్స్ తరఫున ఆడుతున్న ఈ యువ స్పిన్నర్ ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోలను ఫాలో అవుతుండడంతో హైదరాబాద్ అభిమానులు సంబరపడుతున్నారు. వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, మీరు చూడండి. మీ కామెంట్స్ కింది సెక్షన్లో ఇవ్వండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.